నమస్కారం మౌనిక గారు నమస్తే బాగా ఇప్పుడు రీసెంట్ గా చూసిన సినిమా ట్రిబుల్ ఆర్ బాగుందా నచ్చింది నచ్చింది ట్రిబుల్ ఆర్ అంటే గుర్తుకొచ్చేది మా శుద్ధాల శక్తి సార్ మా మామయ్య గారి గురువు తను రాసిన పాట కుమురం భీమూడో భీమూడో కుమురం భీమూడో కుమురం భీమూడో రగరాగ సూరిడై రగలాలే కొడుకో రగలాలే కొడుకో కాల్ముక్తా బాంచేనని వొంగి తో గాలా కారణమి తల్లికి ఉట్టా నట్టేరో ఉట్టా నట్టేరో జులుము గట్టి కొంచె తలను ముపాయ తుడుము తల్లి జులు పెరగానట్ట సూపర్ అసలు పాట ఎంత ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుందో మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసాం సో ఇది ఒక్కటే నచ్చిందా ఇంకా వేరే పాట ఏం నచ్చలేదా ఏమో నాకైతే ఇదే నచ్చింది ఆ మూవీలో కూడా నాకు అదే సీన్ నచ్చింది అంటే సారా సారానా అట్లా కాదు ఇట్లా ఇప్పుడు మన తెలంగాణలో ఎట్లా అంటారు నేను చెప్పినట్టు అనుకో నువ్వు నాకు పుట్టనట్టేరు ఇట్లా దానికి దీనికి సింక్ ఉంది కదా అట్లా అట్లా ఎందుకో నచ్చింది పాట అట్లా అంతే నచ్చింది మన సాంగ్స్ కూడా చాలా బాగా బాగా వింటారు మన పాట కూడా సాంగ్ చూసి ఇంకా మిగతా సాంగ్స్ అన్ని చూసి అన్నారు అన్నమాట మళ్ళీ మన కోడల పాట ఆమె ముఖం ఎట్లుంటారా అంటే తమలపాకు మీద చినుకు పడినట్టు ఉంటది రా ఆమె నవ్వు ఆమె ఫేస్ నాకు ఇంకా గుర్తుకుంది బాగా వాడుతున్నావు అమ్మా బాగా యాక్టింగ్ చేస్తున్నావు మళ్ళీ గిఫ్ట్ అని అందరు అప్పుడే ఏడిచిపోయి నేను సో ఇలా మెచ్చుకుంటారు కదా ప్రత్యేకించి ఎక్కువగా కామెంట్స్ లో వచ్చేవి కూడా అదే మీ ఎక్స్ప్రెషన్స్ కి చాలా బాగా అని సో అలా నేర్చుకుంటారా ఏమైనా ప్రాక్టీస్ చేస్తారా ఇలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి ఇలా ఇవ్వాలి అని లేదు లేదు నేను మీకు చెప్పిన కదా సినిమాస్ ఎక్కువ చూస్తా అని అట్లా అబ్జర్వ్ చేసి చేసి నాకు ఏంటంటే అట్లా వచ్చేసినాయి అసలు నేను యాక్టింగ్ చేస్తున్నా అన్న విషయం కూడా నేను ఇట్లా కెమెరా ముందు మర్చిపోతా అన్నట్టు నాకు వచ్చింది అందరూ ఇష్టం అందరూ అబ్జర్వ్ చేస్తాను నేను అంతే అందరిని చూస్తా వీళ్ళిష్టం వీళ్ళు ఇష్టం లేదు లేదు నీ కలిపేసి వచ్చినాయి అన్ని చూస్తా అన్నమాట లైక్ మరి బాగా మెచ్చుకున్నారు కదా ఆ పాటకి సుద్దాలు గారు అండ్ అలాగే ట్రిప్ లార్ లో ఇంకొక పాట కూడా ఉంటుంది కొమ్మ ఉయ్యాల పాట ఎంత ఫేమస్ తెలుసు మనకి నా నాలుగు లైన్ లైన కూడా ప్రజల్ని బాగా కట్టు బాగా కట్టుగా కదా ప్రకృతి రెడ్డి ఎంత చక్కగా పాడింద చాలా చిన్న పిల్లగా మంచిగా పాడింది నువ్వు పాడితే ఆ పాట ఒకసారి

వెళ్ళిపోతాం వేరే లోకానికి సినిమాలో అయితే ఇవి రీసెంట్ గా బాగా నచ్చాయి ఈ పాటలు అండ్ మీకు బాగా ఇష్టమైన సాంగ్ ఏది ఫోక్ సాంగ్ అంటే మీరు పాడినవే కాకుండా సో అన్ని పాటలు ఓవరాల్ గా చూసుకుంటే మీకు ఇష్టమైన ఫోక్ సాంగ్ ఏది నాకు ఇష్టమైన అంటే నేను దాదాపు అన్ని వింటా చిన్న ఛానల్ పెద్ద ఛానల్ చిన్న సాంగ్ పెద్ద సాంగ్ అని కాదు అన్ని ఫోక్ లో వచ్చే ప్రతి సాంగ్ చూస్తా ప్రతి సాంగ్ మామయ్య పంపిస్తాను నేను అందులో ఎక్కువ ఏది ఇష్టం అంటే నీలమ్మ నీ నీలమ్మగడంట నిమ్మల సుక్కారైడు ఈడేడంతూరాల బంగుల కట్టెన నీల ఈడేడంతోరాల బంగుల కట్టెన నీల బంగుల గట్టెన నీల బంగుల లోపల బంగుల లోపల ఉంచెన నీల బంగుల లోపల వాడు ఉంచెన నీల నీలా నీల

కట్టెనే నీలా ఈడేడంతూ రాల బంగులా కట్టేనే నీలా బాగుంటుంది సాంగ్ అందులో ప్రసాదం యాక్టింగ్ నాకు బాగా ఇష్టం బయ్ సో ఈ పాట బాగా ఇష్టం అన్నమాట సో మీరు మామూలుగా పాట యాక్ట్ చేసేటప్పుడు పాడేటప్పుడు ఒకసారి డిఫరెన్స్ చూస్తే ఉట్టిగా పాడడం ఈజీనా యాక్ట్ చేయటం ఈజీనా ఏది ఈజీ అనిపించింది నాకు యాక్టింగ్ ఈజీ అనిపిస్తుంది అవునా ఎందుకంటే సింగింగ్ కూడా ఇష్టమే అంటే సింగింగ్ ఎట్లా అంటే స్టేజ్ మీద ఒక రకంగా ఉంటది ప్రోగ్రామింగ్ లో ఒక రకంగా ఉంటది ఇప్పుడు మీ ముందు వాడేది ఒక మూడు స్టేజ్లలో మూడు వాయిస్లు వస్తాయి నాకు అట్లా అనిపిస్తానంటూ అక్కడ శృతి తాళం అవన్నీ చూసుకుంటూ వాడాలి అది కొంచెం కష్టమే అనిపిస్తుంది స్టేజ్ మీద అందరిని బెప్పించేలా వాడాలి ఇట్లా అట్లా ఉంటది సో స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారా ఇప్పుడు 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 స్టార్ట్ చేశారు రికార్డింగ్ లోనే ఎక్కువ పాడతా ఎక్కువసేపు పాడిన పాట ఏది ఎక్కువ టైం తీసుకుంది సాంగ్ కి ఎక్కువ అంటూ పాడతా అంతే వన్ టూ అవర్స్ లో అయిపోతాయా టైం పడతాయి కొన్ని తొందరనే అయిపోతాయి కొన్ని టైం పడతాయి ఎక్కువ ప్రాక్టీస్ చేసినాం అనుకో తొందరగా వాడతాము ఇక ఎక్కువ టైం లేకపోతే అందులకు కరెక్ట్ బార్ మీద రావాలి అట్లా ఇట్లా అందరిని మెప్పించాలంటే ఇక అంతే కదా టైం పడుతుంది సో ఏంటి డ్రీమ్ మౌనిక ఏం చేయాలని నెక్స్ట్ టార్గెట్ ఏంటి అసలు నాకు ఒక్కొక్క ఏజ్ లో ఒక్కొక్క టార్గెట్ ఉంది ప్రస్తుతానికి ఏం పెట్టుకున్నారు ప్రస్తుతానికంటే మూవీస్ లో సాంగ్స్ రైట్ మంచిగా ఆ సాంగ్స్ ఎట్లా అని అంటే అంటే అవి ఎట్లయినా పర్లేదు మూవీలో ఫస్ట్ ఛాన్స్ రావాలి కానీ నాకు ఇన్నర్ ఏముంటది అంటే మన తెలంగాణ తెలంగాణ ఫోక్ అట్లా మన తెలంగాణ భాషలా వచ్చిన పాటలు పాడాలి తెలంగాణ కవులు రాసిన పాటలు వాడాలి అట్లా ఆ యాస అంటే నాకు ఎందుకు ఇష్టం అట్లా ఒక రకమైన పిచ్చి అదో పిచ్చి మన భాషను బతికించాలి నా వంతు నేను చిన్నదాని కదా నాకు నాకు దోచినంత మనకి ఎంతో కొంత చేయాలి నా ద్వారా ఎంతో జరగాలి ఎంతో కొంత జరగాలి అనేది మూవీలో వాడాలి అని ఇష్టం సినిమా సాంగ్స్ సాంగ్ నాకు స్టూడెంట్ నెంబర్ వన్ అది ఎందుకు ఇష్టం తెలియదు ఆ మ్యూజిక్ అంటే పిచ్చి కీరావన్ గారి మ్యూజిక్ అంటే నాకు అది ఒక రకమైన పిచ్చి ఆ వాయిస్ కూడా నాకు బాలుగారి వాయిస్ అంటే లాట్ నాకు ఒక కోరిక ఉండేది సార్ని చూడాలి ఎప్పటికైనా అని కానీ నా దురదృష్టమో ఏంటో నాకు తెలియదు కానీ తను వాడిన చిత్రమ్మని సార్ వాడిన సాంగ్ కాస్త నేను నిన్ను నువ్వు తాకుతుంటే తాకుతున్న చోట సోకు నిప్పు రేగుతుంటే రేగుతున్న చోట భోగి మంట మండుతుంటే మంట చుట్టూ నరాల్లో బాగుంది సాంగ్ అంటే ఇలాంటి సాంగ్స్ కూడా చాలా ఈజీగా పాడేయగల నచ్చితే నచ్చితే బాగుంటాక నన్ను ప్రేమించే మగవాడి వినువేనని చేయి కలిపే ఆ చెలి వినువేనని నాకు అనిపించింది నమ్మకం కుదిరింది అన్ని కలిసి పిచ్చి మొదలయ్యింది పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉంది లేదే సూపర్ సో ఇష్టం అనమాట ఇలాంటి పాటలు కూడా చాలా ఇష్టం సో ఇంకా ఎలాంటి పాటలు పాడగలుగుతారు ఇంకా ఈ ఫోక్ లోనే నేను చిన్నప్పుడు ఊరికి మా స్కూల్లో వాడేది మా సార్స్ మా మేడమ్స్ నన్ను అప్పటి నుండి బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు వాళ్ళందరూ నిజంగా ఈ సభా వేదికగా థ్యాంక్ యూ సార్స్ అంటే అప్పుడు ఆ స్టేజ్ లో మీ ఎంకరేజ్మెంట్ లేకుంటే కూడా ఇంతవరకు వచ్చేదనేమో తెలియదు అట్లా అప్పుడు చెప్పు చెప్పు నా కొడుకు యాడా

No, dude.

ఇప్పుడు మా మామయ్య అమ్మయ్య రాసిన సాంగ్ అప్పట్లో ఇది కూడా వాడేదాన్ని నేను ఇప్పుడు మన మోహన్ బాబు గారు మూవీలో తీసుకున్నారు ఈ సాంగ్ మొన్న రీసెంట్ గా కలిసినాము ఒక టూ సాంగ్స్ తన మూవీలో తీసుకున్నారు నారటాకూ లాంటి లేత అరసేతులతో అరకలు వట్టితు అరకలు వట్టి దున్ని మరిసిపోయినాను ఈ పాటలు ఎవరు మోహన్ బాబు గారు వాళ్ళు అడిగారా అంటే ఫోక్ ఇండస్ట్రీలో నచ్చిన లిరిక్ రైటర్స్ ని అన్నమాట అనమాట అందులో భాగంగా పిలిచిరు వెళ్ళినాము ఇద్దరం కొన్ని ఒక ఫైవ్ సిక్స్ అట్లా కొన్ని సాంగ్స్ చూపిస్తే అందులో రెండు నచ్చినవి రెండు యాక్సెప్ట్ చేసిరు మాట్లాడరు వాళ్ళ విష్ణు సార్ వాళ్ళ వాళ్ళ పాపలతోటి డ్యాన్స్ చేపించారు విష్ణు సార్ వాళ్ళందరూ ఉన్నారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు సార్ నిజంగా భయపడకమ్మా సార్ దగ్గర కూడా వాడిన నేను పాటలు ఇప్పుడు మీ దగ్గర వాడిన పాటలన్నీ ఎన్నో మద్రాస్ సుందర్ సాంగ్ కి సార్ పెద్ద ఫ్యాన్ అన్నమాట నా ముందే పెట్టి చూసుడు ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి మళ్ళీ అమ్మాయి అని అని చెప్పి నాకు ఎక్కడికైనా ఫస్ట్ కాంప్లిమెంట్ ఇది వేస్తాను అనమాట నీ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి యాక్టింగ్ లో ఏదో మూవీలో చిన్న పాత్ర ఇస్తాను కూడా చెప్పారు సో ఏమనిపించేటప్పుడు మరి మంచిగా అనిపించింది యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా మరి బాగా ఇంట్రెస్ట్ సినిమాల్లో అంటే ఇప్పుడు ఎట్లా నా ఆటిట్యూడ్ తగ్గట్టు కొంచెం అంత తగ్గట్టు అంటే కొంచెం దగ్గర అంతే అట్లా సాయి పల్లవి ఉంటది కదా ఫస్ట్ ఆమె ఫ్యాన్ మీరు హీరోయిన్స్ ఎవరు ఇంట్రెస్ట్ అంటే అట్లా నాకు నన్ను అశోక్ దేవి సార్ కూడా అంటారు మళ్ళీ చిన్న సాయి పిల్లరా ఆయమే చిన్న సాయి పల్లవిరా అట్లనే మాట్లాడుతుంది అట్లనే ఉంటది అనే వాళ్ళు అన్నమాట మంచిగా అనిపించేది డైలాగ్ గుర్తుందా మరి సాయి పల్లవిది భానుమతి ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్ల మౌనిక ఒక్కటే పీస్ బాగుంది సో ఇలా మొత్తానికి ఒక రాబోతున్నాం అనమాట సినిమాలు చూడబోతున్నాం మేబీ ఆ టైం సినిమాలో ఇటు ఫోక్ అన్ని కలుపుకొని ఉండేయాలి ఫుల్ రౌండర్ మల్టీ టాలెంటెడ్ గర్ల్ మౌనిక నాకు ఇంకొక ఇంట్రెస్ట్ కూడా ఉంటది ఎట్లా అంటే ఇప్పుడు మూవీ ఇండస్ట్రీ అయితే చిన్న చిన్న ఎత్తుల నుండి ఇంత పెద్దగా విస్తరించిందో మన నాకు ఫస్ట్ నుండి అదే ఇంట్రెస్ట్ ఉండేది మన ఫోక్ కూడా మన తెలంగాణ సాహిత్యం కూడా అంత పెద్దగా కావాలి అనేది ఒక మన తెలంగాణ సింగర్స్ అందరూ బయటికి రావాలి ఇంకా నేననే కాదు మారుమూల ప్రాంతాల్లో ఎంతో మంది సింగర్లు ఉన్నారు వాళ్ళు మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు చిన్నోళ్ళు కావచ్చు పెద్దలు కావచ్చు మళ్ళా ఇంకొక విషయం ఏంటంటే అంటే మన తాత ముత్తాతల కాలంలో ఇట్లా ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క కళ ఉంటది ఇప్పుడు ఒగ్గు కళాకారులు ఉన్నారు వాళ్ళు ఒగ్గు కథ చెప్తారు ఇప్పుడు మొన్న మొన్న రీసెంట్గా కిన్నరసాని మొగులయ్య గారు అట్లా కళలు అంటే ఇట్లా ప్రతి కళను బయటకు తీయాలి ఎందుకంటే ఇప్పుడు ఆ తరం అంతరించిపోయింది అనుకో మనకు అది ఏ యూట్యూబ్ లో కాదు గూగుల్లో కొట్టినా కూడా దొరకదు అది సో ఇప్పుడు వాళ్ళు బ్రతికున్నారు కాబట్టి ఆ కళల్ని బయటికి తీసుకురావాలి అది ఏ ప్లాట్ఫామ్ అయినా సరే వాటిని మాత్రం బయటకు తీసుకొచ్చి మన తరాలకు అందజేయాలి ఇప్పుడు బతుకమ్మ బతుకమ్మ ఫెస్టివల్ జరుగుతుంది ఆ డీజేలు పెట్టుకునే గురుడు అదైతే నాకైతే ఇంత ఘోరంగా అనిపిస్తుంది అంటే అంటే ఒకప్పుడు నేను కూడా చిన్న పిల్లగా ఉన్నప్పుడు నేను కూడా చేసేది డ్యాన్స్ చేసేది బతుకమ్మ కాడ కోలాటం వేసేది అంతా మంచిదే కానీ ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు వస్తున్నాయి నాకు ఆలోచనలు మన అమ్మమ్మలు ఆడే పాటలు ఉంటాయి కదా అదే పాటలు వాడి మంచి చప్పట్లు కొట్టుకుంటూ ఆడాలి ఆ కోలాట లేడు అది మన కల్చర్ రాదు కదా మన మన బతుకమ్మను మన సంస్కృతిని మనం బతికించుకోవాలి అట్లుంటది అన్నట్టు నాకు ఇంట్రెస్ట్ ఆ కళలు అన్నింటినీ బయటకు తేవాలి అట్లా నెరవేరాలనే నెరవేరాలి రావాలి